హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి क्वीन ऑफ वाइज़ाग बुद्धिल पार्क ऑडिशन्स जरिगिनायंडि इदि फस्ट ऑडिशन सेकंड ऑडिशन 20th 21st मल्ली वेन्यू कूडा अनौंस चेस्तां
యాక్చువల్ గా వైజాగ్ లో చాలా బ్యూటీ కాంటెస్ట్ అవి జరిగినాయి కానీ ఇది నాటే అది ఇది బ్యూటీ కాంటెస్ట్ కాదండి ఇది కంప్లీట్ టాలెంట్ కాంటెస్ట్ ఇది ఈ ఇందులో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ క్రౌన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవ్రీ పార్టిసిపెంట్ ఫైనలిస్ట్ కూడా క్రౌనింగ్ చేయడం జరుగుతుందండి అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి అంటే యాక్చువల్గా పెళ్ళి కాని వాళ్ళకి అందరికీ చాలా కాంటెస్ట్లు అవి జరుగుతాయి కానీ పెళ్ళైన వాళ్ళకి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి కాంటెస్ట్లు సో వాళ్ళు కూడా లేడీ ఇంట్లో వాళ్ళకే పరిమితం కాకుండా బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ని కొంతమంది ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి కాంటెస్ట్ అప్రోడ్ చేయడం జరుగుతుంది ఇది ప్యూర్లీ ఇండియన్ ట్రెడిషనల్లో ఈ కాంటెస్ట్ జరుగుతుందండి దీనికి ఫైనల్గా దీనికి టూ రౌండ్స్ ఉంటాయండి ఫైనల్స్లో ఫస్ట్ రౌండ్ ఇంట్రడ్యూసింగ్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ అండి సెకండ్ రౌండ్ టూ మినిట్స్ టాలెంట్ రౌండ్ ఉంటుంది అందులో ఎవరైతే క్వీన్ గెటప్లో ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళ టాలెంట్ని ఇది చేస్తారో వాళ్ళకి క్రౌనింగ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పార్టిసిపెంట్స్ అందరూ మంచి మంచి ఫ్రెండ్స్ ప్లస్ అందరూ ట్రెడిషనల్ లేడీస్ అందరూ బాగా చేస్తారని అనుకుంటున్నాను నేను చేశారు కూడాను వాళ్ళ టాలెంట్ ఏంటో చూపిస్తారని మేము యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్ అది చేస్తుంటాం అప్పుడప్పుడు ఓన్లీ ఒక ఇంట్లోనే కాకుండా బయటకు కూడా వచ్చి వాళ్ళన్నీ చేయగలరని అనుకుంటున్నాం వాళ్ళు కూడా వైజాగ్ వచ్చి అసలు చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు అసలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా అందరినీ వైజాగ్ మొత్తం అందరికీ మేము పెట్టాము ఈ కాంటెస్ట్ మా అన్ని ఏరియాస్ నుంచి వచ్చారండి అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా బాగా పార్టిసిపేషన్ చేశారు చాలా బాగా అవుతుంది ప్రోగ్రాము ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం సెకండ్ ఆడిషన్ కూడా ఉంది తప్పకుండా అందరూ పార్టిసిపేషన్ చేసి కొంచెం ధైర్యంతో రావాలి మెయిన్ లేడీస్ అందరూ ఏంటంటే ఏదో అవుతుందేమో ఏదో అవుతుందేమో ఎక్కడ ఎక్కడ ఏమన్నా అవుతుందేమో ఎవరికైనా మనీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారేమో క్రోన్ అలా అనుకుంటున్నారు అసలు అది కానే కదా అలా ఉండదండి అసలు ఈ ఈవెంట్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేసి హ్యాపీగా క్రౌన్ గెలుచుకుంటారని అనుకుంటున్నాను చాలామంది బ్యూటిఫుల్ క్వీన్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు చాలా టాలెంట్ కూడా చాలా బాగా మాట్లాడారు చాలా బాగా డ్రెస్సింగ్ అంతా కూడా సో ఒక్కొక్కరు ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది ఇక్కడ చూసాక ఈ షోకు మమ్మల్ని జడ్జ్గా పెళ్ళడం అన్నది చాలా హ్యాపీగా ఉంటుంది సో ఫైనల్స్ కూడా అందరూ మళ్ళీ సెకండ్ ఆడిషన్స్ కూడా ఉంటాయి అనుకుంటాను ఇవి సో మొత్తం 22 పార్టిసిపెంట్స్ తీస్తారు క్వీన్ ఆఫ్ వైజాగ్ కాంటెస్ట్ ఇది వెరీ ట్రెడిషనల్ ప్రోగ్రామ్ అండి సారీస్లోనే అందరూ డ్రెస్ చేసుకుంటారు ట్రెడిషనల్గా వస్తారు సో లేడీస్ని ఎంకరేజ్ చేయడం ఎటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా వైజాగ్లో ఇంకా అవ్వాలి అని అనుకుంటున్నాను ఇంట్లో నేను కూడా ఒక పార్ట్ అండి దిస్ ఇస్ క్వీన్ ఆఫ్ వైజాగ్ ఈ కాంటెస్ట్లోని వైజాగ్లో ఉన్న విమెన్ అంతా మ్యారీడ్ విమెన్ అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు యాక్చువల్లీ దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ద విమెన్ ఆఫ్ వైజాగ్ So I advise all the Vizagites to come and participate and avail this opportunity. Generally, I mean for the winner of the contest, entante gold crown announced chesaru Moon Power Srinivas garu and all the Vizag women, మీ టాలెంట్ని ప్రదర్శించడానికి ఇది ఒక గుడ్ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి సో డెఫినెట్లీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ సెకండ్ ఆడిషన్స్ విత్ ఇన్ 2-3 డేస్ సెకండ్ ఆడిషన్స్ కూడా రిలీజ్ ఉంటుంది సో ఇప్పుడు రాలేని వాళ్ళు తర్వాత వచ్చి ఇంకా ఉంది మనకి ఛాన్స్ ఉంది సో డెఫినెట్లీ ఆల్ విజిట్ అండ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్స్ తే నా పేరు ప్రియాంక నేను రాజమండ్రి నుంచి వచ్చాను ఇక్కడ క్వీన్ ఆఫ్ వైజాగ్ అని ఒక ఈవెంట్ ఒకటి పెట్టారు సో దాంట్లో నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను అండ్ ఇక్కడ అందం ఒకటే కాదు మంచి మనసు దాంతోపాటు మన మాట తీరుతో ఆకట్టుకోవాలి అలాగే మంచి మాట మనసు అందం ఈ మూడు ఉంటే ఎందులో అన్నా మనం విజేతగా నిలవచ్చు అని చెప్పేసి నా గట్టి నమ్మకం అండ్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ ఈ ప్రోగ్రామ్ ఒక ఈవెంట్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది అండ్ ఈవెంట్లో ఒక భాగమైన ప్రతి ఒక్కరికి జడ్జెస్కి అండ్ ఈవెంట్ మేనేజర్కి శ్రీనివాస్ గారికి అందరికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నానండి సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ సో మచ్ మేరా నామ్ రబీతా యాదవ్ మే యహాన్ పే ఆకే బహుత్ ఖుష్ హూ मुझे बहुत अच्छा लगा और जजेस बहुत अच्छे हैं और सब लोग बहुत अच्छे से बिहेव किए मुझे बहुत ही अच्छा लगा मैं बहुत खुश हूँ ओके थैंक यू
ఇక్కడ మిసెస్ క్వీన్ ఆఫ్ వైజాగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇట్స్ సో హ్యాపీ రియల్లీ, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇలాంటి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం. బేసికలీ ఆమ్ ప్రొఫెషనల్ సింగర్, వైజాగ్లో ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ క్వీన్ ఆఫ్ వైజాగ్ అనేది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, లైక్ మ్యారీడ్ ఉమెన్స్కి పెట్టడం అనేది జరిగింది. రియల్లీ వెరీ యూనిక్, ఎందుకంటే ఇంతవరకు ఏ కాంటెస్ట్ అయినా ఇలాంటి క్రోన్ విన్నింగ్ కాంటెస్ట్ అన్నీ కూడా యూత్, లైక్ అన్మ్యారీడ్ ఉమెన్స్కి జరిగేది, బట్ ఇప్పుడు మాత్రం ఒక మ్యారీడ్ ఉమెన్స్ని పాల్గొనేలా చేశారు. దిస్ ఇస్ వెరీ గ్రేట్ థ్యాంక్స్ టు మూన్ పవర్ శ్రీను గారు అండ్ నరేష్ గారు, ఈవెంట్ మేనేజర్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రియలీ రియలీ ఫీలింగ్ గ్రేట్ఫుల్ టు దిస్ ఈవెంట్.